నది జలాలను వాడుకొని ఆహార ధాన్యాలను పెంచుకోవాలని రెండు జీవనదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు వరి వేస్తే ఊరే అని స్వయంగా సీఎం అంటే ఎలా అని సిఎల్పి నేత బట్టి విక్రమార్క ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం పట్లాని తెచ్చుకునేదే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ప్రవహిస్తున్నటువంటి నదీ జలాలని వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున వాడుకొని తద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచుకొని తెలంగాణ ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఎదగాలని ఆలోచనతో తెచ్చుకున్నాం. రెండు జీవనదుల ద్వారా గోదావరి కృష్ణ రెండు జీవనదుల ద్వారా గతంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులతో కానీ పూర్తి చేసినటువంటి ప్రాజెక్టుల ద్వారా కానీ లేకపోతే ఇప్పుడు కాళేశ్వరం ద్వారా నేను నీళ్లు తీసుకొచ్చాను చాలా కొన్ని లక్షల ఎకరాల్లో పంట పండుతుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి మాటల వల్ల ఏ రకంగా చూసినా కానీ ఈడ పండే పంటకి ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. కానీ మీరు ఒరేయొద్దు ఒరేస్తే మీకు ఊరే ఎక్కడ అన్యాయమంటే పండే పంటని ఏ రకంగా మార్కెటింగ్ చేయాలని ఆలోచన చేయాలి. పాలకులు ఎప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ అంటే ఆ స్ట్రెంగ్త్ని ఆ స్ట్రెంగ్త్ మీద ఆధారం చేసుకొని పాలసీస్ తయారు చేసి మార్కెటింగ్ చేసి దాని ద్వారా రాష్ట్రాలకు ఆదాయం తెచ్చుకోవాలి. కొన్ని రాష్ట్రాలకు దానికి పంటలే ఉండవు, టూరిజం ఒక్కటే ఉంటుంది, దాన్ని మార్కెటింగ్ చేసుకొని ఆదాయం తెచ్చుకుంటారు. కొన్ని రాష్ట్రాలకి దేశాలకి ఏమి ఉండదు, ఓన్లీ మైనింగే ఉంటుంది, దాన్ని మార్కెటింగ్ చేసి తెచ్చుకుంటారు. కొన్ని రాష్ట్రాలకి విద్య ఒక్కటే ఉంటుంది, దాన్ని మార్కెటింగ్ చేసి తెచ్చుకుంటా ఉంటారు. అట్లా ఆయా ప్రాంతాలకు ఉన్నటువంటి శక్తి ఏది ఉందో దాన్ని చూసి ఐడెంటిఫై చేసి దాన్ని మార్కెటింగ్ చేసుకొని తద్వారా ఆదాయం పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఎవరో ఒక ఆయన ఇంకో ఆయన పెద్ద ఢిల్లీలో ఉన్న ఆయన వద్దనడని ఆయన కొనడని ఏడున్నాయన నువ్వు ఒరేసుకుంటే నీ ఊరే అని మాట్లాడటం ఇది అర్థం కానిటువంటి అనాలోచితన అవగాహన లేనటువంటి పాలకులు మాట్లాడేటువంటి మాటలు. ఇప్పటికే కొన్ని లక్షల ఎకరాల్లో వరి సాగు చేసి పెద్ద ఎత్తున పంట చేతికి రాబోతున్న తరుణంలో ఆయన కొననన్నాడు లేకపోతే నేను కొనను అనంటే ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో పండినటువంటి ప్రతి గిన్నెని రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందే. దళిత బంధు పథకం 10 లక్షల రూపాయలు అనేది ఇది కొత్త పథకం. ఈ పథకం మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి, ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడ లేదు కాబట్టి దాని గురించి పూర్తిగా అవగాహన లేదు కాబట్టి ఇది కొత్త పథకం కాబట్టి దీని మీద రకరకాలైనటువంటి సందేహాలు అపాలు ఉన్నాయి. మీరు స్పష్టత ఇవ్వాలి. ఆ స్పష్టత దేంట్లో ఇవ్వాలో నేను స్పష్టంగా అడిగాను. నెంబర్ 1 10 లక్షల రూపాయలు మీరు ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టిన 4 మండలాలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దళిత కుటుంబాల అందరికీ ఇవ్వాలి. ఇస్తున్నారా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత కుటుంబాల్లో చాలా మంది కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకొని పెండింగ్ గా కొన్ని సంవత్సరాల తరబడి ఉన్నాయి. మీరు అధికారం నుంచి వచ్చిన దగ్గర నుంచి